వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మీకు మా ఛానల్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ కూడాను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మెసేజ్ అండి ఇక వివరాల్లోకి వెళ్తే మనకు విద్యార్థులు ఎవరెవరైతే ఇంకా వాళ్ళ కాలేజీలు కోర్సెస్ గురించి డైలమాలో ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి ఈ వీడియో మనకు విద్యార్థులు వాళ్ళ యొక్క కోర్స్ స్పెషలైజేషన్స్ గురించి కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న ఒక మంచి వెబినార్ అండి ఇది ఓకేనా సో లేటెస్ట్ టెక్నాలజీ పైన మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న వెబినార్ ఇది సో మనకు నవంబర్ పదహారవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఉంటుంది మధ్య ఒక రెండు రోజులు గ్యాప్ అనేది ఉంది ఇక్కడ సో ఇక వివరాల్లోకి వెళ్ళాము అంటే మనకు నవంబర్ పదహారవ తేదీ వచ్చి న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద మనకు వెబినార్ ఉంటుంది అంటే మీకు తెలిసిందే మన ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఏ కోర్స్ ఎత్తుకున్నా ఏ స్పెషలైజేషన్ ఎత్తుకున్నా ఇది ఒక కొత్త క్రియేషన్ ఒక కొత్త డెవలప్మెంట్ పైననే మనకు ఉంటుంది ఇంజనీర్స్ అందరూ కూడా క్రియేటర్స్గానే ఉంటారు ఇప్పుడు మార్కెట్లో కాబట్టి న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద మనకు నవంబర్ పదహారవ తేదీ వెబినార్ ఉంటుంది సో ఇది ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఉంటుందండి వెబినార్ సో స్టూడెంట్స్కి ఒక ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అండ్ నవంబర్ పదిహేడవ తేదీ వచ్చి అడ్వాన్స్డ్ రివర్స్ ఇంజనీరింగ్ మీద ఉంటుందన్నమాట నవంబర్ పదిహేడవ తేదీ మరియు నవంబర్ పద్దెనిమిదవ తేదీ వచ్చి ఇంట్రడక్షన్ టు ది ఫీల్డ్ ఆఫ్ న్యూ రెవల్యూషన్స్ న్యూ రెవల్యూషన్స్ గురించి ఇక్కడ మనకు నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఉంటుందన్నమాట వెబినార్ అనేది మనకు తెలిసిన స్టూడెంట్స్కి మనకు కోర్ సబ్జెక్ట్స్గా ఉన్న నాలుగైదు సబ్జెక్ట్స్ గురించి మాత్రమే బాగా ఉంటుంది రిమైనింగ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ గురించి లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి లేటెస్ట్ కోర్సెస్ గురించి మీకు కొద్దిగా తెలిసి ఉండకపోవచ్చు అలాంటప్పుడు మనకి ఏమంటే ఇది ఒక న్యూ డైమెన్షన్గా కూడా ఉంటుంది వెబినార్ అనేది మరియు నవంబర్ పంతొమ్మిదవ తేదీ వచ్చి ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది క్వాలిటీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉంటుందండి నవంబర్ పంతొమ్మిదవ తేదీ మరియు నవంబర్ ఇరవై తేదీ సెలవు ఉంది నవంబర్ ఇరవై ఒకటవ తేదీ ఎలక్ట్రిక్ వెహికల్ ఏ న్యూ డైమెన్షన్ టు ఆటోమోటివ్ ఇండస్ట్రీ అండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ మరియు నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖులు కూడా సెలవు ఉన్నట్లుంది నవంబర్ ఇరవై నాలుగవ తేదీ వచ్చి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఏ న్యూ డైమెన్షన్ పోస్ట్ కోవిడ్ మనకు తెలిసిందే కోవిడ్ తర్వాత మనకు మేజర్ చేంజెస్ అనేది మనకు చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందరి ఇండస్ట్రియల్ ఎక్స్పెక్ట్స్ కూడా మనకు చెప్తూనే ఉన్నారు సో ఆ తర్వాత ఎలాగా ఉండబోతుంది ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి అనే విషయంపై ఇరవై నాలుగవ తేదీ మనకు ఉందండి వెబినార్ అనేది ఈ వెబినార్కి మనకి ఇరవై ఐదవ తేదీ వచ్చి షీట్ మెటల్ ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్ ఇండస్ట్రియల్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద ఇరవై ఐదవ తేదీ మనకు వెబినార్ అనేది ఉంది ఇక ది ప్రోగ్రామ్కి ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు అంటే అధ్యాపకులు ఉపాధ్యాయులు కాలేజీ విద్యార్థులు ఉద్యోగులు ఎవరైనా కానీ ఈ వెబినార్కి అటెండ్ అవ్వచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది వెబినార్ అనేది అండ్ ఈ వెబినార్కి అటెండ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపిఎస్ఎస్డిసి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి మీరు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఏపీ ఎస్ఎస్బి ఎస్ఎస్డిసి వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత మీకంటూ ఒక మెసేజ్ వస్తుంది మీకు వెబినార్ టైమింగు వెబినార్ యొక్క లింకు అన్నీ కూడా మీకు ఒక మెసేజ్ వస్తుంది సో మెసేజ్ రాగానే మీరు ఆ టైమింగ్లో మీరు ఈ వెబినార్ అనేది అటెండ్ అవ్వచ్చు ఎక్కువ టైం ఇది మనకి ఈవినింగ్ టైమ్స్లోనే ఉంటుంది ఎందుకోసం అంటే ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇది చాలాసార్లు మనకి ఈవినింగే ఉంటుంది కాబట్టి మనకు మా అందరి విద్యార్థులు కూడా ఫ్రీ చేసుకొని ఒక ఐదు రోజులు ఆరు రోజులు కానీ టైం స్పెండ్ చేశారంటే వాళ్ళకి ఫ్యూచర్కి ఎలా ఉండబోతుంది అనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్